ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుత్రరత్నం మంత్రి నారా లోకేష్ కు వర్షగా షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. లోకేష్ కు ఘోర అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయనకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. లోకేష్ ని ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఆయన మాత్రం ఏం చెప్పాలో తెలియక పిల్లి మొగ్గలు వేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం డ్వాక్రా రుణమాఫీపై లోకేష్ ను మహిళలు నిలదీసి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది మరొక ముందే తాజాగా లోకేష్ కు మరో చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేష్ కు అవమానం జరిగింది. కర్నూలులో ఓ సభకు హాజరైన సందర్భంగా మంత్రి లోకేష్ కు స్థానికులు సూటిగా ప్రశ్నలు సంధించడంతో నీళ్లు నమ్మడమే లోకేష్ కు వంతైంది. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని, కర్నూలు జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదంటూ లోకేష్ ను స్థానికంగా యువకులు నిలదీసి ప్రశ్నించారు. దీంతో రాయలసీమకు భారీగా పరిశ్రమలు వచ్చాయని, తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులు వస్తున్నాయంటూ మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. కియా మోటార్స్ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటున్నారు, ఇక్కడ ఉన్న ఒక్కరికైనా ఉద్యోగం ఇస్తే చాలంటూ స్థానికులు లోకేష్ని నిలదీసి అడిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.